దయచేసి జయప్రకాశ్ నారాయణ గారు లైన్లో ఉన్నారు. జయప్రకాశ్ నారాయణ గారు, ఇంత ముందు నేను అడిగాను, మీరు మధ్యలో లైన్ కట్ అయింది. అహ్మదాబాద్ ఐఐఎంతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేసి అవినీతి నిర్మూలన చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశంగా చెప్తున్నారు. ఎంఆర్ఓ, ఎండిఓ, సబ్ రిజిస్ట్రార్, టౌన్ ప్లానింగ్ అండ్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, ఇతర ప్రభుత్వ విభాగాలు అనేది దీని యొక్క ఉద్దేశం. దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి జయప్రకాశ్ నారాయణ గారు? వెంకటకృష్ణ గారు, మీరు చెప్తే నేను తెలుసుకున్నాక నాకు వివరాలు తెలియవు, కానీ సంకల్పాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఈ శాఖ శాఖని తేడా లేకుండా సామాన్య పౌరులు 190 మంది గవర్నమెంట్ లో ఒక ఉద్యోగి కంటే చిన్నవాళ్ళు అయిపోయారు. ప్రజాస్వామ్యంలో కూడా ఉద్యోగి చాలా పెద్దవాడు, ఆర్థికంగా కానీ పలుకుబడి రీత్యా కానీ భద్రత రీత్యా కానీ పౌరుడు చిన్నవాడుగా ఉండటం జరగదు. మన వ్యవస్థ పరిపాలన చేసామంటే జవాబుదారీతనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయలే. దాంతో మనకు పన్నులు కట్టి పన్ను చేయించుకోవాల్సిన మనకి దేవరించాల్సిన దొరకత పట్టింది. ప్రభుత్వాలు ఏ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు జవాబుదారీగా చేయాలని చెప్పి ఆలోచన చేయకుండా ఇంకా తాయిలాలు ఇవ్వటము, లంచగొండితనంలో భాగస్వాములు కావటము, పంపిణీలు జరగటము, లంచాలు వసూలు చేసి పయనించడం దాకా అధికారుల బదిలీలు, వాటికి కూడా డబ్బులు తీసుకుని బదిలీలు చేయటం, అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు తింటాము, ఇదంతా ఒక విషవరం అయిపోయింది దేశంలో. కాబట్టి ఎంతో కొంత దాన్ని ఛేదించాలని ప్రయత్నం చేయడం మంచిది, ఆ సంకల్పాన్ని అభినందిస్తున్నాను. దీనికి మరి ఐఎం మంచిదే ఆలోచన, కానీ ఇప్పటికే చాలా నిపుణుల కమిటీలు చాలా నిర్దిష్టమైన రికమెండేషన్ చేసినాయి. ఉదాహరణకి పరిపాలనా సంస్కరణ సంఘంలో అవినీతి నిర్మూలన ఎట్లా అని చెప్పిన దాని నివేదిక ప్రధానంగా రూపొందించిందనే మా కమిషన్ తరఫున ఎక్కువగా డ్రాఫ్టింగ్ చేసింది. అదొకటి, స్థానిక ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం, ఈ 3 నివేదికలు కూడా ప్రధానంగా నేనే రూపొందించిన దానికి మార్గదర్శి అందరం కలిసి దానిలో చాలా సవివరంగా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాం. ఉదాహరణకి సర్వీస్ గ్యారంటీ చట్టం, ప్రతి పనికి కూడా కాల పరిమితి పెట్టి ఆ కాల పరిమితిలో అయ్యేటువంటి ఏర్పాటు చేసి ఆ టైం లోపల కాకపోయినట్టయితే మనం లంచం ఇచ్చి 10 సార్లు తిరిగా అవసరం లేకుండా వాళ్లే మనకి పరిహారం ఇచ్చి ఏర్పాటు చేయడం ఎట్లాగా. అట్లాగే అధికారాన్ని వికేంద్రీకరించడం జవాబుదారితనంతో, మళ్ళీ వికేంద్రీకరిస్తే కూడా పంచాయతీల్లో మున్సిపాలిటీలో బాగా జరుగుతుంది గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనకు అవినీతి అనేది ఒక కోపం అయిపోయింది, ఊబి అయిపోయింది, దాని అందరూ కూరుకుపోయారు. కాబట్టి ఒక పక్కన అధికారం వికేంద్రీకరిస్తూనే బాధ్యత స్పష్టంగా తెలియజేస్తూనే మనకి అవినీతిని అడ్డుకోవడం కోసం చెప్పి బలమైన ఆంబుడ్స్మన్ యంత్రాంగం, అంటే మన లోకాయుక్త లాగానే లోకాయుక్త పరిధిలో బలమైన స్వతంత్రమైన యంత్రాంగం, అక్కడ ఎన్నికైన వాళ్ళు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఉద్యోగాలు తీసేయడం, పెనాల్టీలు వేయడం, అధికారం పూర్తిగా ఇచ్చేసినట్టు ఏర్పాటు చేయడం. అలాగే మూడోది, అసలు చట్టబద్ధ పాలన. మన దేశంలో చట్టం అంటే భయం లేకుండా పోయింది. తప్పు చేస్తే నాకేమన్నా అవుతుందని భయమే లేదు. ఒక సందర్భంలో లంచాలు తీసుకున్నాడు మన దీనిలో సైక్లోన్ రిలీఫ్ లో బాధితులందరికీ ప్రభుత్వం సాయం అయితే కొద్ది సాయంలో డబ్బులు తిన్నాడని చెప్పిన స్పష్టమైన ఆధారాలు ఉంటే అతన్ని బదిలీ చేస్తే కూడా హైకోర్టు స్టే ఇచ్చింది మన దేశం. బదిలీ చేస్తే నాకు సస్పెండ్ చేసే అధికారం లేదు, సస్పెండ్ చేయమైన ప్రభుత్వానికి నివేదించి బదిలీ చేశాను, బదిలీకి స్టే ఇచ్చింది. సరే, గవర్నమెంట్ తర్వాత సస్పెండ్ చేసింది ఆ నివేదిక మీద, సస్పెన్షన్ మీద స్టే ఇచ్చారు. అంటే చూడండి, మన వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో. పేరుకేమో కాగితం మీద మనం హక్కులు కాపాడుతున్నాం, వాస్తవానికి ప్రజల్ని కాపాడడానికి పనిచేయవు ఇవన్నీ కూడా. కాబట్టి దాన్ని సంస్కరించడం, ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిన పడి దానికి ఎక్కడో చట్ట మార్గం అంటే ఏర్పడితే అభినందించాలి. తెలంగాణలో ఉదాహరణకి మున్సిపాలిటీల్లో ఓ చట్టం తీసుకొచ్చారు, సర్వీస్ గ్యారంటీ చట్టం మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి, సిటిజన్ చట్టం ఏర్పాటు చేసి కలెక్టర్ని సర్వాధికారిగా చేశారు. అంటే ఆంబుడ్స్మన్ అనే వ్యవస్థని వేరే పెడితే బాగుంటుంది అనుకున్నారు, కానీ ఇదనే బాగానే ఉంది. కలెక్టర్ కి పూర్తి అధికారం ఇచ్చి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని దండించే అధికారం కలెక్టర్ కి ఇచ్చారు. ఏదో రూపంలో మీరు స్థానిక ప్రభుత్వాలకి అధికారం ఇవ్వటము, జవాబుదారితనం తీసుకోవటము, సర్వీస్ గ్యారెంటీ చట్టం లాంటిది, బిజినెస్ చట్టం, ఈ 3 తీసుకొస్తే చాలా మేరకు పరిస్థితి చక్కబడుతుంది. మీరు అన్నట్టుగా రాజకీయ అవినీతి ఉన్నది, అందులో తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 20-25 కోట్లు అసెంబ్లీ ఖర్చు పెట్టడం సర్వసామాన్యం చెప్పేది. 15 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు, కానీ దానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రయత్నము చేయాలి, ఒకదానికోసం ఇంకోటి ఆగిపోకూడదు. ఈ ప్రయత్నం ముందు చేస్తే తర్వాత దేశంలో రాజకీయ ఇప్పుడు ఇవన్నీ ఈ డబ్బులు ఆగిపోవటం ఒక్కరోజు జరగదు. ఎందుకంటే భయంకరమైనటువంటి ఒక ముల కంపెనీ బట్టబడింది, దానికి జాతీయ స్థాయిలో కూడా పార్టీలన్నీ కూర్చుని ఎట్లాగా మనం రాజకీయాన్ని ఈ అవినీతి నుంచి, ఈ ధనస్వామ్యం నుంచి, ఈ దోపిడీ స్వామి నుంచి బయట తీశారని చెప్పి ఆ ప్రయత్నం కూడా జరగాలి. కానీ ఆ వంక పెట్టి ఇక్కడ ఈ అవినీతిని కొనసాగించకూడదు, ఈ వంక పెట్టి అక్కడ రాజకీయంలో ఉన్న దుర్మార్గాన్ని కొనసాగించకూడదు. కాబట్టి ఎక్కడికక్కడ ఏది వీలుంటే చేతితో మంచిది, ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఒక సంకల్పం ఉడికే మాటతో కాకుండా ఒక
ఒక స్టేట్మెంట్ తో కాకుండా ప్రకటనతో కాకుండా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవినీతి తగ్గుతుంది. టెలిఫోన్ చూడండి, ఉదాహరణకి పద్ధతులు ఎప్పుడైతే మార్చారో పూర్వం అవినీతి లేకుండా ఫోన్ వచ్చేది, కానీ ఫోన్ అవినీతి లేదు ఇప్పుడు. కాబట్టి ఎక్కడ వీలుంటే అక్కడ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసేయండి, పోటీ తీసుకోండి. అట్లాగే ఈ సిటిజన్ షాప్ తీసుకోండి, ఎక్కడ ఉంటే అక్కడ పారదర్శకత తీసుకోండి, జవాబుదారితనం కోసం ఏర్పాట్లు చేయండి, చట్టబద్ధ పాలనకు ఏర్పాట్లు చేయండి. వెనక పద్ధతి ప్రకారం చేస్తే ఖచ్చితంగా కొంతమేరకు అవినీతి అదుపులోకి వస్తుంది. ఆ ప్రయత్నాన్ని కొన్ని రాష్ట్రాలైనా చేస్తే దేశమంతా ఓరడొస్తుందని ఆశిస్తున్నాను. జేపీ గారు, ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని గౌరవించని ప్రభుత్వాలు లేదా ఏసీబీలోనే అవినీతి పేరుకు పోయిన అధికార యంత్రాంగం కానీ, ఇలాంటివి జ్యుడిషియరీ వ్యవహారాలు కొన్ని చూస్తున్నాం మనం, ఇట్లాంటి వ్యవహారం పొలిటికల్ కరప్షన్ మీరు కూడా కోట్ చేశారు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కింది స్థాయిలో ఉద్యోగుల మీద చేయాలి అవసరమే, నో డౌట్. కానీ కింది స్థాయిలో ఒక్కదాన్ని ప్రక్షాళన చేయడం అనేది సాధ్యమవుతుందా పైనుంచి చేయిస్తున్నప్పుడు? నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు ఏసీబీ ఉందనుకోండి, అంటే చట్టబద్ధ పాలన లేదు. ఎప్పుడైతే నేర పరిశోధన చేసే వాళ్ళ నియామకాలన్నీ కూడా రాజకీయ చేతుల్లో ఉన్నాయో, రాజకీయ నియామకాలని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమో కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసమో ఎప్పుడైతే చేస్తున్నారో, ఎస్పీ పోస్టింగ్ కావచ్చు, ఎస్హెచ్ఓ ఎస్ఐ పోస్టింగ్ కావచ్చు, లేకపోతే ఏసీబీలో కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, దాని చేశారు, ఇవన్నీ కూడా పూర్తిగా రాజకీయ ప్రమేయంతో అధికారంలో ఉన్న వాళ్ళకి ఇష్టం చోటు జరుగుతుంది, చట్టం ఉన్న వాడికి చట్టం అవుతాం, ఇది వాస్తవం. కాబట్టి దాన్ని సవరించాలి. అందుకని చట్టబద్ధ పాలన మాట చెప్పాను మీకు, చట్టబద్ధ పాలన ఇది భాగం, నేర పరిశోధన అంటే ప్రభుత్వానికి అతీతంగా రాజకీయాలకు అతీతంగా చేయడం ఎట్లా అని చెప్పాను. కానీ సమస్య ఏంటంటే ఒకదానికి ఇంకోటి ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ ఒక్కటి చాలదు, కానీ ప్రతి ఒక్కటి అవసరం. ఎక్కడో చోట గంట కట్టాలి ఇప్పుడు, లేకపోతే ఫిలిమేట్ లో గంట కట్టకపోతే ఎక్కడో చోట మొదలెట్టకపోతే మన ప్రతిదానికి ఎందుకు పని చేయకూడదు అని వంకలు దొరుకుతున్నాయి. ఎలా పని చేయాలని చెప్పారు, మార్గం దొరకట్లేదు. ఈ ఉన్న పరిస్థితుల్లోనే కొన్ని సంస్థల్లో ఎందుకంటే పనులు బాగా జరుగుతున్నాయి, ఇష్టం బాగా మెచ్చుకుంటాం మనం, లేకపోతే ఇదే యంత్రాంగం ఈ అవినీతి పరులని ఉద్యోగులే ఎలక్షన్ వస్తే ఎలక్షన్ నిర్వహణ వరకు బాగానే చేస్తారు, మొత్తం మీద సమర్థంగా చేస్తారు. ఒక సైక్లోన్ వస్తే కనీసం సైక్లోన్ టైంలో బాగానే చేస్తారు, ఒక ఫ్లడ్ కానీ సైక్లోన్ కానీ వచ్చినప్పుడు. బీఏపీ బీజేపీ వస్తే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తున్నారని చెప్పంటే ఒళ్ళు దగ్గర పెట్టిన పని చేస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ఏర్పాట్లు చేశాం, ఆ ఏర్పాటు తగ్గట్టుగా యంత్రాంగం మొత్తం కూడా దానికి తగినట్టుగా స్పందిస్తున్నది, మిగతా సందర్భాల్లో అది విఫలం అవుతుంది. కాబట్టి కొన్ని పద్ధతులను ప్రవేశపెడితే ఖచ్చితంగా ఉన్నంతలో ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇంకా టెలిఫోన్ ఉదాహరణ చెప్పాను, అప్పటిదాకా గుత్తాధిపత్యం ఉంది, గవర్నమెంట్ లైసెన్స్ రాజ్యం ఉంది, మనం వాటికి బెగ్ చేస్తూ ఉంటే దానిలో షార్టేజ్ పెట్టి కొరత వల్ల మనకు గతి లేక ఏళ్ల తరబడి వెయిట్ చేసేవాల్సి వచ్చేది. ఇవాళ ఎప్పుడైతే దాన్ని మార్కెట్ లోకి ఇచ్చేసి స్వేచ్ఛగా వ్యాపారం పారదర్శకం చేసే అవకాశం ఇచ్చారో, ఇష్టం వచ్చిన సర్వీస్ వరకు తీసుకుంటున్నాం, ఇష్టం లేకపోతే మరొక రెస్టారెంట్ వాడే మనం తలుచుకుంటున్నారు సార్ మీకు ఫోన్ కావాలని చెప్పాను. కాబట్టి అవినీతి పోవడానికి మార్గాలు ఉన్నాయి, అన్నిటికీ ఒకటే మార్గం లేదు, కాబట్టి అనుసరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సంకల్పంతో కాకుండా, ఇప్పుడు 60 ఏళ్లలో సంతానం కమిటీ దగ్గర నుంచి లాలబహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న పనిచి 1960 నుంచి ఇప్పటిదాకా ఎన్ని నిపుణుల కమిటీలు వచ్చినాయి, ఎన్ని చర్చలు జరిగినాయి, ఎన్ని ఏర్పాట్లు జరిగినాయి. కాబట్టి ఎక్కువ తాత్సారం చేయకుండా ఒక సంకల్పం చూపెట్టారు కాబట్టి మళ్ళీ ఒక 6 నెలలు ఏదాది వాళ్ళు 1 కోట్లో 2 కోట్లో తీసుకుని ఏమంది, ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ కనుక ప్రభుత్వం అడిగితే సంతోషంగా 1 కోటి రూపాయలు తీసుకుంటామని చెప్తారు, 1 కోట్లు తీసుకుంటా ఉంటారు, 1 నెల చేస్తా ఉంటారు. ఈ లోపల మన ప్రభుత్వానికి మనసు మారిపోతుంది, లేదా టైం ఉండదు, ఇంకా అయిపోతుంది, అలా కాదు. వెంటనే వడివడిగా ప్రభుత్వం దగ్గరే ఉన్న అధికారుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నారు, అధికారులు ఉన్న అధికారులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఏం చేయాలో తెలుసు, వాళ్ళతో కూర్చొని చర్చిస్తుంటే వారం రోజుల్లో ఏ 4 చర్యలు వెంటనే చేపట్టాలో మొదలెట్టండి, ముందు ఆ 4తో ప్రారంభించండి, ఆ ఫలితాలు రానివ్వండి, ప్రజల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది, మీకు కూడా నమ్మకం కుదురుతుంది, ఆ తర్వాత ఇంకో 4 చర్యలు చేపడతాం. ఆలస్యం చేయదు, ఈ దేశంలో ప్రతిదానికి తాత్సారం ఎక్కువైంది, ఆర్భాటం ఎక్కువైంది పని కంటే. రైట్, థ్యాంక్ యూ సార్ జయప్రకాష్ నారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్.